apalagi Yeah.
ന്യൂ പീപ്പിൾ ഫർ ഗിവിങ് എ ബ്യൂട്ടിഫുൾ വെൽക്കം ഐ നെവർ എക്സ്പെക്ടഡ് ഇൻ മൈ ലൈഫ്. What prompted him, Mr. Ashok sir, has written a song about me or my charging of my tablets. టీవీ సీరియల్ వల్ల జరిగే అనర్థాలపై చక్కటి పాటలు రాశారు అశోక్ రై. వాట్ సమ్ టెస్ట్ ఈస్ దేర్ లిట్మస్ టెస్ట్ వాట్ ఇట్ సేస్ లిట్మస్ టెస్ట్ అండ్ సో సమ్ ప్యూరిటీని తెలుసుకోవడం కోసం ఒక లిట్మస్ టెస్ట్ అనేది ఉంటాం. సో నౌ అన్ ఇంపాసిబుల్ టాస్క్ నవడేస్. దిస్ కరప్షన్ అనేది పూర్తిగా ఎలిమినేట్ చేయాలని అంటే ర్యాంపెంట్ స్థాయిలో ఉన్నదాన్ని మరి ఎవరు చేయాలి? ప్రతి ఒక్కరూ ఆ దిశలో మనం పనిచేసినప్పుడు తప్ప చేయగలిగే సర్వీస్ చేయకుండా తప్పే, దానికి అదనంగా ఆశించినా తప్పే. ఆ అదనంగా ఎవరన్నా ఆశించినప్పుడు నిలదీయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంటుంది. అక్కడ లోపం జరుగుతుంది. మీ జీవితంలో ప్రతిదానికి ఇప్పుడు ఒక సిటిజన్ చార్టర్ను ఉన్న ప్రతి సర్వీస్కు ఎన్ని రోజుల్లో చేయాలి, ఎవరు చేయాలి, హూ ఈజ్ రెస్పాన్సిబుల్, ఆ నిబంధనలను తెలుసుకొని నిర్ణీత ఛార్జ్ ఏదన్నా ఉంటే చెల్లించడం తప్ప అదనంగా ఎవరన్నా అడిగినప్పుడు నిలదీయగలిగినప్పుడు ఆటోమేటిక్గా మార్పు వస్తుంది. సహజంగా ఏదైనా ఒక సామెత ఇచ్చేవాడు ఉంటే పుచ్చుకునేవాడు ఉంటాడు అని. సో ఇలాంటి అపసవ్య మార్గాల ద్వారా ఇవ్వడం కానీ ఆశ పెట్టడం కానీ తీసుకోవడం కానీ తప్పే అని ఎలాంటి అనుమానం లేదు. సో దాంట్లో ఒక లిట్మస్ టెస్ట్ అని నేను ముందే అన్నాను. వరకట్నం ఇవ్వడం తప్ప ఒక్క చేతులు బర్డెన్ లైస్ ఆన్ అవర్ షోల్డర్, పర్టికులర్లీ ఆన్ యువర్ షోల్డర్స్. సో అనాదిగా వస్తున్న ఒక ఆచారం, కానీ చట్టం వ్యతిరేకించి నేరం కింద పరిగణించడం జరిగింది. అయినా కీర్తిశేషులు NTR గారు 86లో అమ్మాయిలకు కూడా తన తల్లిదండ్రుల సంపాదనలో ఆస్తి హక్కు సమానంగా ఉండదని చెప్పి చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే ఏంటి, అమ్మాయికి పెళ్లి చేసి పంపినప్పుడు అన్నదమ్ ఆ కుటుంబంలో తల్లిదండ్రులతో పాటు 4 పిల్లలుంటే తన సంపాదించిన ఆస్తిలో 5 పాలు చేసి తనకు వచ్చిన ఆస్తిని ఇవ్వడం చట్టబద్ధమే. కానీ వరకట్న రూపంలో ఏదన్నా ఇవ్వడం, డౌరీ రూపంలో ఇవ్వడం తప్పు, తీసుకోవడం తప్పు. ఇప్పుడు మీరు అమ్మాయిలు ఇచ్చేవాళ్ళు, పుచ్చుకునేవాళ్ళు మగ పిల్లలు. కాబట్టి కొద్దిగా మన తల్లిదండ్రులను ముందుగా ఎడ్యుకేట్ చేసి నా ఖర్చు చదువులకు దానికి దీనికి ఎంతో ఖర్చు పెట్టాను, నీ దాంట్లో ఏదన్నా మిగులుతే నాకు ఇవ్వండి తప్ప లేదని చెప్పి చట్టం లేదా వేదాలు పోషించినట్టుగా మనసా వాచ మనం ఈ సృష్టి అభివృద్ధికి దోహదపడటం తప్ప ఇలాంటి అపసవ్య మార్గాలలో మనం అడిగేయడం తప్పేమో అనే అభిప్రాయాన్ని మనం నిర్మోహ మాటంగా చెప్పగలిగినప్పుడు డెఫినెట్గా మార్పు అనేది వస్తుంది. నాకు ముఖ్యంగా మహిళల మీద, అంటే నాకని కాదు ఎవరికైనా, మహిళా శక్తి మీద, సృష్టిలో శక్తి స్వరూపిణి మహిళ, అది తలుచుకొని మీకున్న శక్తి సామర్థ్యాలను కనుక దృష్టిలో పెట్టుకొని సరిగ్గా ఒక ప్రణాళిక, ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకొని ముందుకెళ్దామనంటే ఆటంకం అనేది ఉండాలి, ఎలాంటి అనుమానం లేదు. సో ఆ దిశలో మీరంతా మీ స్థాయిలో ఒక చక్కటి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు సాగాలని చెప్పి ఆశిస్తూ
మరి భగవంతుడు నాకెందుకు ఒక రెండు సంవత్సరాలు మూడు నెలలు ఇక్కడ నర్సంపేటలో పనిచేసే అవకాశం రావడం మీద పూర్వజన్మ సుకృతం అనుకుంటా మీ అందరితో ఎక్కడో లింక్ ఉండండి ఎక్కడో పోష మీకు అందరికీ తెలుసు కదా రామాయణంలో వనరుల తెగరు ఆ రకంగా ఏదైనా సాధించగలగడానికి సామూహిక శక్తే మన నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది కాబట్టి ఎక్కడున్నా మీరంతా సుఖ సంతోషాలతో మంచి స్థాయిలో ఉండాలని చెప్పి అనుభవంతో ప్రారంభం చేసుకుంటున్నాం. పరిపాలనలో నీదైన ముద్ర వేసి బదరికే తెచ్చిన దిశాని పేదలు నిరుపేదలు నిరుద్యోగులు విద్యార్థులు నీ వద్దకు ఆశించి వచ్చిన
Thank you.